is practice. Third P is practice. మీరు అలా ఎన్నిసార్లు రాసుకున్నా నేను ప్రాక్టీస్ అనే చెప్తాను. ఎందుకంటే పబ్లిక్ స్పీకింగ్ కావాల్సింది, ఆ స్టేజ్ మీరు పోగొట్టుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. నో వన్ ఈజ్ బోర్న్ అయితే స్పీకర్, ఎవరు పుట్టేటప్పుడు స్పీకర్ గా పుట్టలేదు, ముందు పుట్టారు, పుట్టిన తర్వాత ఆ ప్రాక్టీస్ లో వాళ్ళు స్పీకర్ గా మారారు. అండ్ ఎంత పెద్ద స్పీకర్ అయినా సరే అండి గ్రేట్ స్పీకర్ అని చెప్పేసి చెప్పుకోరు, ఎందుకంటే ప్రాక్టీస్ గివ్స్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. బట్ పబ్లిక్ స్పీకర్ కి వచ్చేసరికి ఆ లైన్ ఏమవుతుందంటే ప్రాక్టీస్ ఓన్లీ గివ్స్ బెటర్మెంట్, అంటే నిన్నటి కన్నా ఈ రోజు ఇంకొంచెం బాగా చెప్పగలం, మళ్ళీ నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తే ఈ రోజు కన్నా రేపు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయగలం. సో నెవర్ ఎవర్ థింక్ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్ అట్ దిస్ టాపిక్, ఈ టాపిక్ నేను పర్ఫెక్ట్ గా మాట్లాడగలను అని చెప్పేసి మరి అంత మనం ఎక్స్టెండ్ కి వెళ్ళకుండా ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయాలి. మన స్కిల్స్ ని ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఎక్స్ప్లోర్ ఇన్ ద సెన్స్ ఎలా చేసుకోవాలి, ఏ స్కిల్ అయినా సరే ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అని అంటే మూడు ఈలు మనకి ఇంపార్టెంట్. ఏ స్కిల్ అయినా ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే ఇంకా తెలుగులో మాట్లాడదాం. సరే ఫస్ట్ వన్ అధ్యయనం, ఏ విషయం పైన సరే అధ్యయనం ఎక్కువ చేయాలి. రెండు ఆచరణ, మూడు అనుభవం. అధ్యయనం, ఆచరణ, అనుభవం, ఏ స్కిల్ అయినా సరే డెవలప్ చేసుకోవాలి అంటే ఆ విషయం పైన ఈ మూడు మీరు చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాములు పట్టేవాడిని తీసుకుందాం, పాములు పట్టేవాడికి పాము అంటే భయం ఉండదు, అవునా కదా? వెరీ కాన్ఫిడెంట్, అదే మనం పాములు చూస్తేనే పరిగెడతాం, అంత దూరం నుంచి చూస్తే పరిగెడతాం మనం. అది వాడు ఏం చేస్తాడంటే దాన్ని దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలించి ఫస్ట్ వన్ ఏం చేస్తాడంటే అధ్యయనం చేస్తాడు, అసలు ఈ పాము ఏంటి, ఏ కలర్ పాము, ఎక్కడ, ఏ టైప్, ఏ కైండ్, అసలు ఇది ఎలా తిరుగుతుందో, ఎగురుతుందో, ఎంతదో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అధ్యయనం చేసి ఉంటాడు ఆ పాము గురించి. రెండు ఆచరణ, ఎన్ని పాములు పట్టుంటాడు అండి వాడు, అందులో ఈ పాము పట్టడం ఒక లెక్క. మూడోది అనుభవం, ఒక్కొక్క పాములు పట్టేటప్పుడు ఒక్కొక్క రకమైన అనుభవం వాడికి వస్తుంది, అందుకోసమనే ఆ పాములు పట్టే ఆర్ట్ ఏదైతే ఉందో, స్కిల్ ఏదైతే ఉందో, అందులో నైపుణ్యం ఏదైతే ఉందో అందులో ఆరితేరు ఉన్నారు. అలాగే పబ్లిక్ స్పీకింగ్ లో కూడా మనకున్న స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ని అంటే ఈ మూడు చేయాలి. అందుకోసమని నేను ఏం చెప్పాను ఫస్ట్ వన్ అంటే మీకున్న కంటెంట్ ని ఎక్స్ప్లోర్ చేయండి అన్న, అందుకని. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత రెండవది ఆచరణ అంటే ప్రాక్టీస్. రోజు పొద్దున్న లేవగానే 10 నిమిషాల అద్దాన్ని చూసి వజ్రాసనం వేయండి. ఒక 10 నిమిషాలు వజ్రాసనం నిటారుగా నించొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే వజ్రాసనం వేసిన తర్వాత మైండ్ రిలాక్స్ గా ఉండి కాన్ఫిడెన్స్ లెవెల్స్, పాజిటివ్ సైన్స్ ని మైండ్ పంపిస్తుంది. పంపించిన తర్వాత అద్దం ముందు నించొని మీకు నచ్చిన విషయం పైన 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడండి. అద్దం కాస్త చూస్తూ, అద్దం వైపు చూస్తూ 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడండి. ఇలా మీరు 21 రోజులు చేసినట్టయితే యూ విల్ బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్. అండ్ ఇది మనకి ప్రాక్టీస్, ఆచరణ, ఆచరణ తర్వాత మనకి అనుభవం. అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు నేర్చిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ ఇంపాక్ట్ ఇచ్చే డిజైనర్ టాక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఇలా అవుతున్నాడు ఇలాంటి సెషన్ కూడా మీరు ఒకటి చెప్తున్న ప్రాసెస్ లో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. మా మెంటర్స్ ఇప్పుడు చాలా అనుభవాలు ఎదురవుతుంటాయి ఇప్పుడు చెప్తున్నప్పుడు. ఎంత మనం ప్రిపేర్ అయినా సరే అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత మొత్తం సినారియో మారిపోతుంది, అవునా కదా? మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఒక స్కూల్కి లేకపోతే ఒక పబ్లిక్ ముందు నించొని మాట్లాడేసరికి సినారియో మొత్తం మారిపోతుంది. సో అలా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మన అనుభవం అనేది వస్తుంది. పిల్లల దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, టీచర్స్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, లేకపోతే ఒక ఆగస్ట్ 15 లేకపోతే జనవరి 26 లో మనకి గెస్ట్ కింద మాట్లాడమన్నారు, లేకపోతే ఒక ఇంట్రడక్షన్ స్పీచ్ మాట్లాడమన్నారు, ఆ సభను ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడమన్నారు, ఒక రకరకాల అనుభవాలు వస్తాయి. వచ్చిన తర్వాత డెఫినెట్ గా మనం ఎక్స్పర్ట్ అయిపోతాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా కొన్ని స్పీచెస్ ఇస్తూ కొన్ని సెషన్స్ ఇస్తూ ఎక్స్పర్ట్ అవుతూ స్టార్టింగ్ లో మాత్రం ఉంటుంది, కొంచెం మెరుగు ఉంటుంది, కానీ తర్వాత మాత్రం అది లైన్కి వచ్చేస్తుంది. సో అప్పటి వరకు ఈ మూడిటిని ఆ స్కిల్ స్విమ్మింగ్ అయినా అదే చేయాలి. ఈ మూడిట్లు ఒకటి చేస్తే మళ్ళీ సరిపోదంగా ఈ మూడు చేయాలి, ఆచరణ, అధ్యయనం, అనుభవం. మూడు ఉండాలి. ఇప్పుడు స్విమ్మింగ్ ఉంది, ఓన్లీ బుక్ లో చదివితే స్విమ్మింగ్ వచ్చేస్తుందా? చెప్తా, గంట సేపు క్లాస్ చెప్తా జూమ్ లో నేను స్విమ్మింగ్ ఎలా చేయాలో, వచ్చేస్తుందా స్విమ్మింగ్? సో దాన్ని ఆచరణలో పెట్టాలి. వెళ్ళి దుంకాలి, వెళ్ళి దుంకి
ఆడుతుంటే కొన్నిసార్లు మునుగుతుంటా కొన్నిసార్లు తేలుతుంటాం. స్విమ్మింగ్ పూల్ లో ఆడినప్పుడు ఒక రకమైన అనుభవం వస్తుంది, డైరెక్ట్ గా చిన్న బావిలో దూకితే ఒక రకమైన అనుభవం వస్తుంది, చిన్న ట్యాంక్ లో దూకినప్పుడు అనుభవం వస్తుంది. అండర్స్టాండ్ దిస్ మై కాన్సెప్ట్. సో పబ్లిక్ స్పీకింగ్ ఉండే మూలం ఏదైతే ఉందో ఇదే. అండ్ దీన్ని మనం ఎటువంటి మీ లైఫ్ లో ఎటువంటి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నా సరే సేమ్ ఫామ్ లో ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి పబ్లిక్ స్పీకింగ్ లో ఉండే ఎక్కువ టాపిక్స్ ని, మీరు కంటెంట్ ని లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ గురించి ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఫస్ట్ కంటెంట్ ని. సో ఈ ప్రాసెస్ లో మీరు మొత్తం ఆ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ లో మొత్తం అని నోట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు క్వాలిటీస్ ఆఫ్ స్పీకర్ చెప్పారు సార్, గంట సేపు అన్ని చెప్పలేరు, ఒక 10-15 పాయింట్లు చక్కగా నీట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు, అవునా కాదా? ఇంకా అంతకన్నా చాలా ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, వెళ్ళి తెలుసుకోండి. సో అప్పుడు మనకి ఐడియా వస్తుంది. స్టేజ్ ఫియర్ కొన్నే చెప్పారు సార్, స్టేజ్ ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడాలంటే ఏంటి, ఒకసారి వెళ్ళి చూడండి, చాలా టిప్స్ వస్తాయి. అందులో కొన్ని మనం రోజు పొద్దున్న లేవగానే 21 రోజులు చెప్పారు కదా, ఇక్కడ ప్రాక్టీస్ లో పెట్టండి. దట్స్ ఇట్, డెఫినెట్ గా పబ్లిక్ స్పీకింగ్ లో ఎక్స్పర్ట్ అవుతారు. ఇది ఒక్కటే చేయండి చాలు. ఓకే రైట్, ఇక ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నారా అడగచ్చు. తర్వాత ఆఫ్లైన్ లో ఏంటంటే అండి, అక్కడ మనకి నేను 1.5 డే అనుకుంటున్నా, లేదు 1 డే అని అనుకుంటున్నారు మా వాళ్ళు. 1.5 డే అంటే ముందు రోజు ఈవినింగ్ పెడుతూ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రావాలి ఆ ఉద్దేశంతో, ఎందుకంటే మీతో అవుట్పుట్ చేపించవచ్చు, అంటే మిమ్మల్ని అక్కడ మాట్లాడిపిస్తాం స్టేజ్ పైన, కింద కొంతమంది ఉంటారు, మేము అక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తాం, అవుట్పుట్ సెషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది యాక్చువల్ గా. లేదు అంటే 1 డే మాత్రం పెట్టుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ జూమ్ లో మీతో మాట్లాడిస్తాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ May 9th వరకు ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు 3 డేస్కి ఒక్కసారి ఇలా మీరు వచ్చి ప్రజెంట్ చేయాలి, మిగతా వాళ్ళందరూ వింటారు, మా మెంటర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. క్లియర్ ఎవ్రీవన్? ఈ 3 డేస్కి ఒకసారి మీద వస్తుంది అంటే మీకన్నా ముందు ఏమవుతుందంటే, సపోజ్ ఇక్కడ పార్టిసిపెంట్స్ మనకి 15 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ రోజు 2 ముగ్గురు ప్రజెంట్ చేస్తారు, రేపు 3 ప్రజెంట్ చేస్తారు, అలా డైలీ మనం అవుట్పుట్ సెషన్ పెట్టుకుందాం. అలా మీ నెంబర్ మీ డేట్ ఎప్పుడు వస్తుందో చూసుకోండి. ఆ రోజు మీరు డైలీ 3 స్పీకర్లు పెట్టుకుందాము, గంట కాబట్టి 20-22 నిమిషాలు పెట్టుకుందాం 3. ఓకే, 20 నిమిషాలు మీరు మాట్లాడాలి ఒక టాపిక్ గురించి, ఇలా మెంటర్స్ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఓకేనా? లేదు డైలీ ఇద్దరు అంటే ఇద్దరు మాట్లాడదాము, ఫీడ్బ్యాక్ ఇద్దాము, అట్లయినా సరే మీ ఇష్టం. సో మ్యాన్ అకార్డింగ్ టు యువర్ సెల్ఫ్ మీరు ప్లాన్ చేసుకోండి. మీకంటూ మీరు ఏ డేట్లో ఫ్రీగా ఉంటారో కరెక్ట్ గా మొబైల్ మాత్రం క్లియర్ గా పెట్టాలి. ఇప్పటికీ మొబైల్ సరిగ్గా పెట్టుకోవట్లేదు చాలా మంది. సో ఒక కాన్స్టెంట్ స్టడీ పొజిషన్ లో పెట్టుకోండి ఒక దగ్గర, ఒకవేళ బయట ఉంటే మనం చెప్పలేము. ఒకవేళ మీరు చేత్తో పట్టుకున్నా చూడండి, ఇప్పుడు నేను చేత్తో పట్టుకుంటున్నాను చూడండి కరెక్ట్ గా, రైట్? ఇప్పుడు చేత్తో పట్టుకున్నా నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నాను, రైట్? కొంతమంది ఇలా పెడుతున్నారు, కొంతమంది ఇలా పెడుతున్నారు, ఇలా పెడుతున్నారు, దట్స్ నాట్ రైట్. కొంతమంది ఇలా పెడుతున్నారు, ఇవన్నీ ఎప్పుడు తెలుసా? తెలుసా మీకు, మీ స్పీచ్ ఇస్తారు కదా, మీ స్పీచ్ రికార్డింగ్ అవుతున్నప్పుడు ఒకసారి మిమ్మల్ని చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. సో అది చూపించడం కోసమే మీరు మాట్లాడుతుంది ఎలా ఉందో మేము రికార్డ్ చేసి మీకు మేము చూపిస్తాం, మీరు నేర్చుకుంటారు మళ్ళీ. అదే కదా 3rd పాయింట్. సో అది మనం ప్రాక్టీస్ చేస్తాం. ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం, 1 వీక్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఓకే, 2 మీతో ఆచరణలో పెట్టిస్తున్నాం అంటే మీతో మాట్లాడిస్తున్నాం, 3rd మీ అనుభవాలు మీకు చూపిస్తున్నాం. క్లియరా? పబ్లిక్ స్పీకింగ్ లో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు మీరు కరెక్ట్ గా చేసినట్టు అయితే. ఓకే, సో ఇప్పటి వరకు ఎవరికి ఇంపాక్ట్ లో ఏ బ్యాచ్ కి ఇలా చేయించలేదు, సో మీకు మాత్రమే అవకాశము. So enjoy. Okay? Thank you, sir. Right, right. Thank you so much. Thank you so much, everyone. Any questions you can ask.